లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ట్రిపుల్ ఆర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న మూవీ ఇది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ ఫిలిం మేకర్స్ అండ్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చింది. ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ మూవీ ఎవరు ఊహించిన విధంగా ఆస్కర్ బరిలో నిలిచింది, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కర్ అవార్డు షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఆస్కర్ షార్ట్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్న తొలి భారతీయ పాటగా నాటు నాటు సాంగ్ సంగీత దర్శకుడిగా కీరవాణి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఎంటీఆర్ ఎన్టీఆర్ ఆస్కర్ టాప్ 10 లో స్థానం దక్కించుకుని చరిత్ర సృష్టించారు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎంటీఆర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాలోని తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ స్టార్ కు కూడా దక్కని అరుదైన గౌరవం గుర్తింపు ఎన్టీఆర్ కు దక్కింది. ఆస్కర్ సందడి మొదలైంది. అతి త్వరలోనే ఆస్కర్ అవార్డుల నామినేషన్స్ ను ప్రకటించబోతున్నారు. ఈ సమయంలో అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు ఆస్కర్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారు, ఏ సినిమాలు ఉంటాయి, ఎవరికి అవార్డులు సాధ్యం అనే ఊహగానాలతో కథనాలు రాస్తూ ఉంటారు. ఆ మీడియా సంస్థలు ఊహించిన వారికి ఆస్కార్ ఉందంటూ చెప్పిన సినిమాలకే ఆస్కార్ అవార్డులు రావడం గతంలో పలుసార్లు జరిగింది. ఈసారి ప్రముఖ వెరైటీ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ ఉత్తమ నటులుగా ఎవరు ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తారో తెలియజేస్తూ 10 మందితో కూడిన ఒక ఊహాజనిత జాబితాను రెడీ చేసింది. అందులో మన యాంటీ ఎన్టీఆర్ పేరు కూడా ఉండటం విశేషం. 2023 ఆస్కార్ అవార్డుకు పోటీ పడబోతున్న స్టార్స్ అంటూ మెహదీ బజస్తని, ఆస్టిన్ బట్లర్, ఎడిన్ డామ్బ్రైన్, కోలిన్ ఫారెల్, బ్రెండన్ ఫ్రెజర్, హ్యూ జాక్మన్, బిల్ నైఘి, కూపర్ రైఫ్, ఇంకా విల్ స్మిత్ల పేర్లను వెరైటీ మీడియా సంస్థ పేర్కొంది. ఈ జాబితాలో మొదటిసారి ఇండియన్ స్టార్ చోటు దక్కించుకున్నాడు. ఆ ఇండియన్ స్టార్ ఎన్టీఆర్ అవ్వడం ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు గర్వించదగిన విషయం. వెరైటీ మీడియా సంస్థ ఊహించినట్లుగా ఎన్టీఆర్ కనుక ఆస్కార్కు నామినేట్ అయితే తెలుగు సినిమా స్థాయి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడటం ఖాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.